నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అదొక రాజ్యాంగ వ్యవస్థ కనీసం మీ దగ్గర ఉన్న అడ్వైజర్లు మీరంటే ఏదో మీ బిజీలో మీరు ఉంటారు కనీసం మీ దగ్గర ఉన్న అడ్వైజర్లు కానీ ఆ రాజ్యాంగ వ్యవస్థది మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి మరి రేపో మాపో ఎలక్షన్లు మొదలు పెట్టాలి జనవరిలోనో ఎందుకంటే రాష్ట్రాలు ఎలక్షన్లు జరిగిపోతున్నాయి సో ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంకొక విషయం చెప్పాలి మీకు దేశం మొత్తం మీద అత్యంత కరోనా కలిగిన జిల్లాలు ఒక 30 ఉంటే ఈ విషయంలో కూడా మళ్ళీ మన రికార్డులు మన ఏమాత్రం తక్కుండా 5 జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉంటాం అందులో మా గోదావరి జిల్లాలు 2 ఉంటాం మరి ఇంకా మరి అది చాలా అన్యాయం మొత్తం కరోనా కేర్ సెంటర్లన్నీ ఎత్తేశారంట నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి సెంట్రల్ ఎత్తేశారంటే నేను ఇంకా ఆ డాక్టర్కి ఈ డాక్టర్కి మాట్లాడి ఏదో సాధ్యమైనంత మందిని ఏదో బతిమాలో బామాలో అక్కడ పంపిస్తున్నా మరి మీ చూపెట్టి నెంబర్ కన్నా 3-4 రెట్లు ఎక్కువే నిజంగా అయితే ఉన్నట్టు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది మీకు తెలియనివట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు తెలుసుకునే ప్రయత్నం చేసి మీరు తెలుసుకుంటే యాక్షన్ తీసుకుంటున్నారు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది సో కాబట్టి ఒక్కసారి ఈ గోదావరి జిల్లాలో ఉన్న ఈ కరోనా సమస్య మీద కొంచెం మీరు ఫోకస్ చేసి ఆ తగు జాగ్రత్తలు తీసుకుంటే గ్రాడ్యువల్గా తగ్గుతుంది రేపో మాపో నెల రోజుల్లో వ్యాక్సిన్ కూడా వస్తుంది సో వచ్చిన తర్వాత ఇబ్బందులు న్యాచురల్గా తగ్గుతాయి ఈ లోపు ఇంకొన్ని ప్రాణాలు పోకుండా ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో చాలా మంచోళ్ళండి మా గోదావరి జిల్లాను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆ మా కలెక్టర్లు ఇద్దరితో మురళీధర్ రెడ్డి గారితో మా ముత్యాల రాజు గారితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడి ఆ సమస్యలను కొంచెం పరిష్కరిస్తే బాగుంటుంది సో ఇదంతా మంచిగా నిమ్మగడ్డ రమేష్ గారు గురించి వస్తే ఇది ఈ కరోనా గురించి వచ్చింది ఎందుకంటే ఈ కరోనా గురించే కదా ఆయన నానా శాపనార్థాలు పెట్టారు కమ్మోలు అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు సరే ఇప్పుడు ఆయన ఎన్నికలు నిర్వహించాలి ఆయన ఎన్నికలు నిర్వహించాలంటే మినిమం ఆఫీస్ ఎక్స్పెండిచర్ కూడా డబ్బులు లేకుండా చేస్తే ఆయన పిటిషన్ వేసి ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇంకొక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయిన కోర్టుకి వెళ్ళి న్యాయం కోసం అర్థిస్తే అంటే వారికి రావాల్సిన కనీస ఖర్చులకు రావాల్సిన డబ్బుల్ని అర్థించడం అనేదే చాలా సిగ్గుచేటైన విషయం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ఆంధ్రులైన ప్రతివాడు ఈ కేసు గురించి ఎవరన్నా చదివితే కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అయినప్పటికీ ఇదేదో మీకు తెలియకుండా జరిగిపోయింది మరి ఆ గవర్నమెంట్ లీడర్ గారు అయితే తక్షణం గంటలో అదే 40 లక్షలు ఏదో పాత పెండింగ్ ఉంటే 39 లక్షలు ఇచ్చారని తెలిసింది సంతోషం బట్ రాబోయే రోజుల్లో రాజ్యాంగ వ్యవస్థలకి మీరు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా సరే మరి ఇవాళ మరి వేరే మాజీ జడ్జిలు ఏమీ పెద్దగా వేసినట్టు లేరు పేపర్లో ఇందిరా జైసింగ్ ఆవిడ షీఈస్ 80 ఇయర్ ఓల్డ్ గ్రేట్ జ్యూరిస్ట్ అంటే ఆవిడ సీనియర్ అడ్వకేట్ ఫస్ట్ లేడీ సీనియర్ అడ్వకేట్ అండ్ ఫస్ట్ ఎడిషనల్ సాలిసిటర్ జనరల్ ఉమెన్ ఎడిషనల్ సాలిసిటర్ జనరల్ ఇవన్నీ ఉన్నాయి ఆవిడ చాలా క్లియర్గా జస్ట్ కొంచెం ఫోకస్ చేయండి ఏ గ్రేవ్ కాన్స్టిట్యూషనల్ ఇంప్రొప్రియటీ బై ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఇంప్రొప్రియటీకి రకరకాల భావాలు ఉన్నప్పటికీ ఏంటంటే ఇట్ ఈస్ మోరల్లీ ఇన్కరెక్ట్ సో హిట్ అండ్ రన్ టైప్లో ఏదో బురదేసేసి ఆడే కడుక్కుంటాలే అన్నట్టు న్యాయ వ్యవస్థ మీద ఇలా చేశారు సో దీని రిపర్కషన్స్ చాలా తీవ్రంగానే ఉంటాయని చెప్పి ఆవిడ కూడా చాలా స్పష్టంగా రాశారు జస్ట్ ఊరికే 1 or 2 హెడ్లైన్స్ అవుతా ద అలిగేషన్స్ ఆఫ్ ఇంటర్ఫీరింగ్ విత్ ద లిస్టింగ్ ఆఫ్ మ్యాటర్స్ బిఫోర్ స్పెసిఫిక్ జడ్జెస్ ఇన్ కాన్స్పిరసీ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్ ఇఫ్ ట్రూ వుడ్ కాన్స్టిట్యూట్ మిస్బిహేవియర్ ఆఫ్ ఎ సీరియస్ నేచర్ విత్ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 124 అంటే 124 ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి లేదని వి ద జ్యుడిషియరీ ఈస్ వీకెండ్ బై ద వెరీ యాక్ట్ ఆఫ్ పబ్లికేషన్ వెన్ లీగల్ రెమెడీస్ ఆర్ నాట్ యాక్సెస్డ్ వెన్ దట్ హ్యాపెన్స్ వి ద పీపుల్ ఆర్ ద లూజర్స్ అంటే ఇక్కడ అన్యాయం జరిగిందంటే మీరు పైకోర్టుకి వెళ్ళాలి పైకోర్టులో పెండింగ్లో ఉన్న ఆర్డర్ని కూడా పెండింగ్లో ఉండగా ఈ రకంగా ఒక రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒక పోస్టులో ఉంటూ మరి రాజ్యాంగానికి అనుబంధంగా ఉన్న
రాజ్యాంగాలబద్ధంగా ఉన్న ఒక సంస్థ మీద ఈ రకంగా చేయటం చాలా కుసంస్కారం అని చెప్పి ఆవిడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే ఇది కూడా జస్ట్ అందులో నిజమేంటి అన్నది ఒకసారి చదువుకుని ద లీఫ్లెట్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అన్న దాంట్లో వచ్చింది. కొంచెం చూసుకుంటే డెఫినెట్గా బాగానే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన ఇష్యూ